రౌద్రం రణం రుధిరం అంటూ ప్రపంచవ్యాప్తంగా తెలుగు ప్రేక్షకులు అలాగే బాలీవుడ్, కాలీవుడ్ అందరూ ఎదురు చూస్తున్న సినిమా, మన దేశ పతాకంలో మరోసారి బాహుబలి తర్వాత వినిపించే సినిమా RRR. నందమూరి తారక రామారావు అలాగే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇద్దరు హీరోలుగా, ఆలియా భట్ అలాగే బ్రిటిష్ యువతి అలిసన్ డ్యూటీ జంటగా నటించబోయేటువంటి ఈ సినిమా ఎప్పుడెప్పుడు ప్రేక్షకుల ముందుకు వస్తుందా అని అందరూ ఎదురు చూస్తున్నారు. ఈ తరుణంలో January 7th అని ప్రకటించారు మేకర్స్. సినిమాకి సంబంధించి వర్క్స్ అన్ని ఫినిష్ అయ్యి ప్రస్తుతం ప్రమోషనల్ యాక్టివిటీస్లో బిజీగా ఉన్నారు. ఈ సందర్భంగా దీపావళి కానుకగా ఒక ఫస్ట్ గ్లిమ్స్ని రిలీజ్ చేశారు చిత్ర యూనిట్. ఈ గ్లిమ్స్లో నీరు, నిప్పు ఇద్దరిని చూపించారు. నీరుగా మన తారక్, నిప్పుగా రామ్ చరణ్ని చూపించారు. సో ఎవరికి వారే ఇందులో పోటాపోటీగా కనిపించారు. ఆ ఫైట్ సీక్వెన్స్ చూస్తుంటే ఒళ్ళు గగుర్పాటికి గురవుతోంది. ఈ టీజర్పై చాలామంది స్పందించగా మరి ఇప్పుడు కళ్యాణ్ రామ్ కూడా చెప్పారు, రాజమౌళిపై నిప్పులు చెరిగినట్టుగా తెలుస్తోంది. RRR గ్లిమ్స్లో నా తమ్ముడిని అలా చూపిస్తారు అసలు అనుకోలేదు. ఎందుకంటే తారక్ చాలా యాక్టివ్, అలాగే తారక్ చాలా ఎమోషనల్ సీన్స్ ఇందులో ఉన్నాయి. వాటిలో ఒకటి రెండు ఈ గ్లిమ్స్లో పెట్టుంటే బాగుండేదని నాకు అనిపించింది. ఎందుకంటే ఇందులో రెండు షేడ్స్లో తారక్ని చూపించారు. ఒకటి కొమరం భీమ్గా నెత్తురోడుతూ అడవిలో ఫైట్ చేసే ఒక సీన్, ఆ తర్వాత ఒక ముస్లిం గెటప్లో దేనికోసమో పరిగెట్టుకుంటూ వస్తున్న ఒక సీన్, ఆ తర్వాత బ్రిటిషర్స్తో ఫైట్ చేస్తున్నటువంటి సీన్, ఇక చివరిగా మరొక సీన్. ఇలా ప్రతి ఒక్క వాటిని లెక్క పెట్టుకుని చూస్తే మరి తారక్కి సంబంధించి ఏదైనా ఒక పవర్ఫుల్ డైలాగ్ పెట్టుంటే బాగుండు అని నాకు అనిపించింది. సో రాజమౌళి గారు కొంచెం తారక్ ఫ్యాన్స్ని గుర్తుపెట్టుకొని మా తారక్లో ఉన్నటువంటి పవర్ని చూపించుంటే ఇంకాస్త బెటర్గా ఉండేదని ఈ ప్రోమో బాక్సులు బద్దలైపోయిండేవంటూ సెన్సేషన్ కామెంట్ చేశారు కళ్యాణ్ రామ్.